స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి లోరూరించేలా రకరకాల స్వీట్స్, సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమెటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. ఓపెన్ అయింది. మామూలుగా ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తారండి. బాబు అయిపోయిందండి, అది చేయించా గోపి. పల్లె ఎవరండి బాబు, మీరు చెప్పండి. ఆ రోజే చేయించాను బాబు, వాళ్ళు అసలు నా దాకా రాకుండా నాలుగు రాజు అప్పుడే చూసా. ఓహార్ ఇండియా, ఓహార్ ఇండియా.
అందరికీ నమస్కారం అండి. ఇవాళ అన్నా క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆరోజు అందమూరి తారక రామారావు గారు 2 రూపాయలు బియ్యం అని ఇన్స్పిరేషన్ తీసుకోండి అన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నా క్యాంటీన్ను మళ్ళీ రీఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ అందరికి కూడా పేదోళ్ళకి కూడా 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా పెట్టే కార్యక్రమం ఈ అన్నా క్యాంటీను ఎంతో ఉపయోగం ఉంది అందరికీ కూడా. ఇవాళ మేము కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏలూరు పార్లమెంట్లో 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే వచ్చే రోజుల్లో ఈవెన్ జంగారెడ్డిగూడెంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ రాబోతుంది. అలాగే ఇవాళ మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలా వచ్చే రోజుల్లో ఇంకా 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవాళ 236 కోట్లు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి 236 కోట్లు అన్నా క్యాంటీన్ కోసం బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది, కేటాయించడం జరుగుతుంది. ఇవాళ బీదోళ్ళకి ఎప్పుడు కూడా మన పార్టీ టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అదే రకంగా అన్నా క్యాంటీన్లో ఇవాళ ఉదాహరణగా మనం ముందుకెళ్తున్నాము. అలాగే ఇవాళ మీరు చూస్తే గ్రామ సభలు పెట్టారు. నిన్న గ్రామ సభలు పెట్టిన ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్ అంటే గ్రామం నుంచి అభివృద్ధి చెందాలని గ్రామ సభలు నిన్న పెట్టారు. ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఇచ్చి గ్రామ సభలు నిన్న కండక్ట్ చేశారు. ఆ గ్రామ సభలు ఎందుకంటే గ్రామాలలో ఏమేమి డెవలప్మెంట్ కావాలో ఒక ఎస్టిమేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ సభలు నన్ను కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా అయింది నేను అంతా కూడా. అదే రకంగా మన టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా రైతులకి అలాగే పూర్ పీపుల్కి ఎప్పుడు అండగా ఉంటుందని మీ అందరికీ తెలుపుకుంటూ ఇవాళ అన్నా క్యాంటీన్లో కూడా భోజనం కూడా మన ఇంట్లో భోజనం లాగా టేస్టీగా ఉంటుంది. అందరికి కూడా ఎప్పుడు కావాలో అప్పుడు పొద్దున మధ్యాహ్నం వచ్చి వాళ్ళు భోజనం చేసే కార్యక్రమం కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఇది అందరు కూడా వాడుకోవాలని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా ఏదైతే 16వ తారీఖున మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పంచబడినాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయని పర్యవేక్షించడానికి భాగంగా ఈ రోజున ఎంపీ గారు మరి రామచంద్రరావుపేట
అన్నా క్యాంటీన్ వద్ద రావడం జరిగింది. అందులో ఆహార పదార్థాలు ఎలాగున్నాయని స్వయంగా మేమే తిని ప్రజలందరూ కూడా పేదవాడు గొప్పవాడు తినేటట్టుగా అవి ఉండాలి అనేది ఎవరైతే అనుకున్నారో అదేవిధంగా రన్ అవుతున్నాయి లేదో చూద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మేము ఇక్కడ ఉదయం టిఫిన్ చేయడం జరిగింది, ఇడ్లీ పొంగల్ పెడతాం జరిగింది, రెండు కూడా చాలా బాగున్నాయి. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అన్ని సాంబార్ కానీ కర్రీ కానీ పప్పు కానీ అన్నీ కూడా సకల సదుపాయాలతో పేదవాడికి పట్టడన్నం నింపాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లో కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఏదన్నా ప్రజలకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు ఆర్ఆర్పేట ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ విజిట్కి గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు పెద్దలు బడెట్ రాధాకృష్ణ రెడ్డి గారు, మరి బలరాం గారు, అందరూ కూడా మేయర్ గారు అంతా కూడా రావడం జరిగింది. ఎందుకంటే అన్నా క్యాంటీన్ పరిరక్షణ అనేది ఏ రకంగా జరుగుతూ ఉంది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఆశించి గతంలో మూతబడినటువంటి గత ప్రభుత్వం మూసివేసినటువంటి అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి పేద మధ్యతరగతి వర్గాలకి ఉన్నత వర్గాలకి సకాలంలో వారికి ఆహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి కార్యక్రమం ఏ రకంగా సాగుతుంది అనేటువంటి దాని మీద పర్యవేక్షణ చేసి దాని మీద ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఎంపీ గారు రావడం జరిగింది. మరి అంతా కూడా చక్రంగా జరుగుతుంది, మంచి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం నుంచి ఆశించేది ప్రజలు సక్రమైనటువంటి సమగ్రమైనటువంటి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఆశిస్తూ ఉన్నారు. ఆ వైపుగా ఈ 3 నెలల పరిపాలన అనేది చాలా విజయంగా సాగుతూ ఉంది. ఇక్కడ ఏలూరు శాసనసభ్యులు మరెడ్డి రాధాకృష్ణ గారు, మరి అదేవిధంగా అతి తక్కువ టైంలో ఎంపీ గారు 3 నెలల్లోని ఈ యొక్క ఏలూరు పార్లమెంటు ప్రజలందరి యొక్క హృదయాలని దోచుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున వందే భారత్ ట్రైన్ కూడా మరి ఏలూరు హాల్టింగ్ లేనటువంటి పరిస్థితులు అక్కడ రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి తక్షణమే రేపు 25 నుంచి అది ఓపెనింగ్ పెడతాం. కానీ ఈ రోజున చూడండి, ఏదైతే మహాత్మా గాంధీ గారు కన్నటువంటి కళను అయితే నిజం చేయాలని, ఏదైతే గాంధీ గారి జయంతి అదేవిధంగా అంబేద్కర్ జయంతి రోజున 2 గ్రామ సభలు పెట్టాలని, ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి గ్రామ సభలు నిర్వీర్యం అయిపోయినాయి, స్థానిక సంస్థలు భూస్థాపం అయిపోయినాయి, వాటిని బాగు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకొని నిన్న ఒక్కరోజే 13,326 గ్రామ పంచాయతీల్లో మరి గ్రామ సభల ద్వారా ఆ గ్రామ అభివృద్ధిని ప్రణాళికని సిద్ధం చేసుకునే విధంగా నిన్న చేయటం అనేది చాలా మంచి కార్యక్రమం. స్థానిక సంస్థల బలోపేతానికి, స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతం అవుతుందో ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో గణనీయమైనటువంటి అభివృద్ధి రాష్ట్ర ప్రజలకి, రాబోయేటువంటి జనరేషన్కి, రాబోయేటువంటి తరాలకి అందరూ కూడా మంచి పరిపాలన అందించి ప్రజల యొక్క మన్నులు పొందుతాకే ఉంటుంది. ఇప్పుడు కుట్ర పొందుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి గడిచిన ప్రభుత్వం ఇంకా అనేకమైనటువంటి రాజకీయాలు చేస్తూ, ఏదైతే 3 నెలలు తక్కువ 3 నెలల కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా వారి బుద్ధిని మార్చుకొని సరైనటువంటి మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని వారిని హెచ్చరిస్తాం. అలా వేసే మనసు అలాగే ఇవాళ నాగేశ్వరరావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు అన్న క్యాంటీన్కి 50,000 ప్రకటించారు. అలాగే రాజేష్ గారు కూడా 50,000 అన్న క్యాంటీన్కి ప్రకటించారు. వాళ్ళందరికీ కూడా వీళ్ళిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకా దాతలు కూడా ఎవరన్నా ముందుకొచ్చి సహకరించమని అందరినీ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. క్యాంటీన్లు ప్రారంభించినప్పుడు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, రాజేశ్వరరావు చురుకుగా 50,000 రూపాయలు డొనేషన్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎంపీ గారు పర్యవేక్షించినప్పుడు ఆ 2 50,000 కూడా ప్రకటించి ఈ రోజునే చిక్కులు అందజేశారు. ముందు ముందు అన్నా క్యాంటీన్లకి మరింత సహకరించాలని వాళ్ళిద్దరిని కూడా కోరుకుంటున్నాం. అవ్వట్లేదు.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్. మన ఏలూరులో బీడే కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్, 3-పీస్ సెట్స్, హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, బ్రైడల్ లెహంగాస్, అన్ని రకముల చీరలు, వెస్ట్రన్ వేర్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఇన్నర్ వేర్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్, ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో, డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును. యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే. మా వద్ద 2 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 950 రూపాయలు మాత్రమే, 3 కుర్తీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 2 రౌండ్ కుర్తీస్ 999 రూపాయలు మాత్రమే. పార్టీవేర్ డ్రెస్సెస్ పై 30% డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా, రాజన నల్లవారి స్ట్రీట్, బీడీ కాలనీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 9848 555366 మరియు 9848 555367.